పది సంవత్సరాలుగా తెలంగాణలో చైతన్యాన్ని ప్రసారం చేస్తున్నది. రచయిత అక్షరాన్ని అక్షరంగా కాకుండా ఆయుధంగా వచ్చినటువంటి వాతావరణం తెలంగాణలో మాత్రమే కనబడుతుంది. ఇవాళ తెలంగాణ సాహిత్యమే తెలుగు సాహిత్యంగా చలామణి అయ్యేటటువంటి ఒక ఉధృతమైనటువంటి వాతావరణాన్ని కూడా సృష్టించడం జరిగింది. అట్లాగే ఉద్యమ రాజకీయానికి కూడా, రాజకీయ ఉద్యమానికి కూడా నేపథ్యంగా రచయితలు తమ సాహిత్యం ద్వారా వివక్ష ఎన్ని రకాలుగా ఉందో, భాష సంస్కృతుల విషయంలో, వనరుల విషయంలో ఎన్ని రకాలైనటువంటి వివక్ష కొనసాగుతుందో, సాంస్కృతిక నేపథ్యాన్ని తయారు చేసినటువంటి పాత్ర కూడా కవులని గాయకులని మాత్రమే అని చెప్పి ఖచ్చితంగా భావిస్తాం. ఆ క్రమంలోనే ఒక సంఘటన చెప్తాను. హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ మీద ఉండేటటువంటి విగ్రహాల గురించి శ్రీ శిరస్సులు కవులు రాయడం జరిగింది. ఆంధ్రప్రస్థ నిర్మాణంలో హుస్సేన్ సాగర్ దరిదాపున ఉన్న విగ్రహాలు మీవి, శివాలన్నీ మావి అని ఒక వాక్యం రాయడం జరిగింది. ఆ రాసిన రచయితల ప్రేరణగా ఉత్తేజాన్ని నింపుతూ ఎక్కడికెక్కడ ఈ పదాల యొక్క సారాంశాన్ని అంతా చెబుతూ వివక్ష విగ్రహాల విషయంలో ఎట్లా జరిగిందో చెప్తే, రాజకీయ కార్యక్రమం ఏది ఇవ్వకుండానే కార్యకర్తలు ఆ కార్యక్రమాన్ని తీసుకొని ఏ ఏ విగ్రహాలు వివక్షగా అక్కడ నిలబడి ఉన్నాయో ఆ విగ్రహాలన్నీ కూలగొట్టినటువంటి చరిత్ర కూడా తెలంగాణ ఉద్యమానికి ఉన్నది. దాని వెనుక రచయితల యొక్క పాత్ర కనబడకుండా చాలా దీర్ఘంగా ఉన్నది. అట్లనే ఇవాళ తెలంగాణ ఉద్యమం దాదాపు 15 సంవత్సరాలుగా, ఒక దశాబ్దంన్నర కాలంగా జరుగుతూ ఉన్నది అని అంటే అది పడిపోకుండా నిరంతరం ఒక చైతన్యంతోని ఒక మంటగా ఒక జ్వాలగా రగులుతున్నది అని అంటే దాని వెనుక కనబడకుండా రచయితల యొక్క పాత్ర చాలా తీవ్రంగా ఉందని గర్వంగా చెప్తూ ఉన్నా. కాబట్టి మనం అందరం గర్వపడాల్సినటువంటి సమయం. తెలంగాణ రచయితల వేదిక అఖిల భారత స్థాయిలో విస్తరించి అఖిల భారత తెలంగాణ రచయితల మహాసభ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం. ఇక ముందు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చేటంత వరకు తప్పకుండా ఇదే చైతన్యాన్ని కొనసాగించాలి. తెలంగాణ పదం లేకుండా ముంబైలో రచయిత లేడు, సూరత్ లో రచయిత లేడు, తెలంగాణ విషయం మాట్లాడకుండా ఇవాళ ఏ ఒక్క తెలంగాణ మనిషి కూడా, కార్యకర్త కూడా మామూలుగా లేడు. కాబట్టి ఈ చైతన్యాన్ని నిరంతరంగా నిలబెట్టేటటువంటి బాధ్యత తెలంగాణ వచ్చేదాకా ఇదే చైతన్యాన్ని ప్రసారం చేయాల్సినటువంటి బాధ్యత రచయితలుగా మన మీద ఉంది. దాన్ని స్వీకరిద్దాం, గర్వంగా స్వీకరిద్దాం. మన అక్షరాన్ని మరిన్ని మంటలుగా, మరిన్ని ఆయుధాలుగా మలుద్దాం. జై తెలంగాణ.